హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు మధుర రుచులు. మధుర రుచుల్లో ఈరోజు మనం చాలా రుచిగా అందరూ ఇష్టపడే ఒక డిఫరెంట్ కాంబినేషన్ని చేయబోతున్నాను. ఈ కాంబినేషన్ ఏమిటంటే, ఒక వెజ్ని ఒక సీ ఫుడ్ ఐటమ్ని కలిపి కర్రీ చేయబోతున్నాను. అదే బీరకాయ రొయ్యల కూర. దీన్ని ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇక్కడ నేను అర కేజీ బీరకాయలను తీసుకొని పై చెక్కుని పూర్తిగా పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక అర కేజీ పొట్టు తీసి శుభ్రం చేసి పెట్టుకున్న ఫ్రెష్ పచ్చి రొయ్యల్ని కొద్దిగా ఉప్పు పసుపు వేసి కొద్దిగా ఉడికించుకున్నాను. ఉడికించుకోవడానికి కారణం, రొయ్యల్లో క్రిమికీటకాలు ఏమన్నా ఉన్నా మరియు కొద్దిగా ముక్కలు మెత్తగా అవ్వటానికి ఇలా ఉడికించుకోవాలి. ఇలా రొయ్యల్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో నూనె వేసుకొని, నూనె వేడి అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి కలుపుకొని వేగిన తర్వాత సన్నగా తరిగిన మీడియం సైజు 2 ఉల్లిపాయలను వేసి మరియు 4 నుంచి 5 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసి బాగా కలుపుకుంటూ వేగనివ్వాలి. మధ్యలో ఒక స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలిపి వేగనివ్వాలి. చూడండి, ఉల్లిపాయలు కొద్దిగా దోరగా మగ్గినాయి. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. దీన్ని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. తరువాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకొని మసాలా బాగా పట్టేదాకా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. చూడండి, ఇవి కొద్దిగా దగ్గర పడ్డాయి. ఈ సమయంలో ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని వేసి కలుపుకొని 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఉప్పుని జాగ్రత్తగా వేసుకోండి. మనం రొయ్యలు ఉడికేటప్పుడు కూడా ఉప్పు వేసి ఉడికించాం. ఇక్కడ నేను కారం కొద్దిగా వేశాను, పచ్చిమిరపకాయలను వేశాను కాబట్టి. మీరు చూసి వేసుకోండి, నాన్ వెజ్లో కారం కొంచెం ఎక్కువే పడుతుంది. చూడండి, నూనె ఎలా బయటికి వచ్చింది, అంటే కూర బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కూర మొత్తాన్ని బాగా కలుపుకొని కొత్తిమీర వేసి కలిపి దింపుకోవటమే.
అంతే. చూశారు కదా ఎంతో డిఫరెంట్గా, ఎంతో టేస్టీగా ఉండే ఈ వెరైటీ కాంబినేషన్తో కూరని ఎలా చేశానో. మీరు కూడా ఈసారి రొయ్యలు చేసుకునే ముందు ఇలా బీరకాయలతో వెరైటీగా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ హెల్త్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయటం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై.